బెస్ట్ ప్లేయర్ అని మనం చెప్పుకోవచ్చు. తారక రత్న చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేసి మంచి స్కోర్ సాధించారు. 38 పరుగులు సాధించారు తారక రత్న, 33 పరుగులు, అందులో 2 సిక్స్లు కూడా ఉండడం విశేషం. ఇది మళ్ళీ మరొకసారి మనం రీప్లే చూస్తున్నాం. షార్ప్ గా అయ్యప్ ప్రేమ సంపింగ్ చేశారు, చాలా షార్ప్ గా దాన్ని అంపైర్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. నాగార్జున రాజీవ్ కనకాలని కలిశారు. ప్రస్తుతం ఇద్దరు కూడా స్ట్రాటజీ ముచ్చరించుకోవడం జరుగుతుంది. ఇంకా దాదాపుగా 12 ఓవర్ల పైన ఆట మిగిలింది. ఇప్పటికే భారీ స్కోర్ దిశగా కొనసాగుతుంది నాగ్ కింగ్స్ 11. రెక్సానా టాలీవుడ్ T20 పవర్డ్ బై ఎయిర్టెల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున బ్యాటింగ్ చేయడానికి బ్యాటింగ్ ఛానల్లో సిద్ధంగా ఉన్నారు. ఆకాష్ బౌలింగ్ చేస్తున్నారు నాగార్జునకి. మంచి పొడవైన క్రీడాకారుడు ఆకాష్, ప్రత్యర్థి జట్టు నాయకుడు నాగార్జున చిరునవ్వుతో ఆకాష్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. నాగార్జున ఆకాష్ వేసిన బంతిని డ్రైవ్ చేయడం జరిగింది. లాంగ్ ఆన్ ఇచ్చిన వైపు ఒక పరుగు సులువుగా పూర్తి చేశారు. అక్కడ మిస్ఫీల్ జరిగింది, బంతి పండుగండి. 4 పరుగులు లభించాయి నాగార్జునకి. ఆటను మొదలుపొందిన బౌండరీలకు వెళ్తున్న నాగార్జున ప్రజలందరికీ అభివాదం చేయడం మనం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు నాగార్జున. ఐ థింక్ ఎనర్జెటిక్ ట్రిపుల్ ఎక్స్ తాగి వచ్చుంటారు. నిజమే, ముఖ్యంగా ఫిమేల్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు నాగార్జునకి. వాళ్ళందరూ కూడా ఆయన మొదటిలోనే మంచి ఉత్సాహాన్ని అందించారు. శ్రీనివాస్, డెఫినెట్ గా నాగార్జున వచ్చి రావడంతో బౌండరీ కావడంతో మ్యాచ్ మరింత లైవ్లీగా తయారైంది. మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రేక్షకులు మ్యాచ్ చూసేలాగా మనకి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనతో పాటు కామెంటరీ బాక్స్ మరొకసారి స్టంపింగ్ వేయించడం జరిగింది. ఎంపైర్ దాన్ని థర్డ్ ఎంపైర్ రిఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ ఎంపైర్ ఫెసిలిటీ అడుగుతున్నారు ప్లేయర్స్, కానీ ఎంపైర్ ఎటువంటి ఇది చూపించలేదు. ఆయన దృష్టిలో అది నాట్అవుట్ అని అనిపించింది ఎంపైర్కి. కాబట్టి ప్లేయర్స్ ప్రెషర్ పెట్టడం అన్నది అది మంచి పద్ధతి కాదు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కాదు. అయ్యప్ప శర్మ వికెట్ కీపర్ స్క్వేర్ లెగ్ ఎంపైర్ మీద మరొకసారి రీప్లేలో చూద్దాం, అవుటా కాదా అన్నది. ఐ థింక్ హి హాస్ గాన్ డెఫినెట్ గా హి హాస్ గాన్. ఇక్కడున్న పెద్ద రోర్ ఉంది. వేలాది మంది ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ మీద చూసి దాన్ని అవుట్ గానే ప్రేక్షకులు నిర్ణయించారు. కానీ ఎంపైర్ దాన్ని థర్డ్ ఎంపైర్ కి రిఫర్ చేయలేదు. థర్డ్ ఎంపైర్ ఫెసిలిటీ ఉన్నా సరే ఎంపైర్ ఇస్ ద ఫైనల్ డిసైడర్ ఇన్ ద గ్రౌండ్. కాబట్టి రెక్సానా టాలీవుడ్ T20లో నాగార్జున అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని తన బ్యాటింగ్ ని కొనసాగించడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కామెంటరీ బాక్స్ లో రెక్సానా మేనేజర్ రెక్సానా రిప్రజెంటేటివ్ ఉన్నారు. మెయిన్ స్పాన్సర్ అయిన రెక్సానా సెకండ్ హనీమూన్ కోసం 2 ర్యాపర్స్ నిమ్మని చెప్తున్నారు. అది 3 ర్యాపర్స్, 3 ఖాళీ ర్యాపర్స్ ఇస్తే రెక్సానా మీరు ప్యారిస్ కానీ బ్యాంకాక్ కానీ వెళ్ళి ట్రిప్ ని గెలుచుకోవచ్చు. సెకండ్ హనీమూన్ అన్నది జీవితంలో ఒక మధుర స్మృతులను మిగిల్చే హనీమూన్ అది. కాబట్టి రెక్సానా 3 ఖాళీ రెక్సానా ర్యాపర్స్ ఇచ్చి ఈ హనీమూన్ ట్రిప్ ని గెలుచుకునే అవకాశం మీకు కల్పిస్తోంది. ప్యారిస్ కి కానీ బ్యాంకాక్ కానీ. అదేవిధంగా రెక్సానా ఇప్పుడు మీకు జీవితంలో రెండోసారి హనీమూన్ అవకాశం పొందే అవకాశం ఈ ర్యాపర్స్ ద్వారా కలెక్ట్ చేస్తారు. మరొకసారి లాంగ్ ఆన్ రీజన్ పిల్లలు బంతులు పీల్చడంతో ఒక పరుగు లభించింది నాగార్జునకి. దీంతో ఆయన పరుగుల సంఖ్య 5 పరుగులు చేరుకుంది ఒక బౌండరీ సాయంతో. ఓవర్ ముగిసింది 84 for 3. థ్యాంక్ యూ. ఐ హోప్ నీ మరొక సారి ఒక వైడ్ డెలివరీ బంతి బౌండరీ లైన్ తీసి వెళ్తుంది. అయితే అక్కడ ఫీల్డ్ లైన్ కాబట్టి ఎలాంటి బై డిక్లేర్ చేశారు ఎంపైర్. 3 వికెట్లు కోల్పోయింది నా కింగ్స్ జట్టు. నాగార్జున ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు, నా స్ట్రైకర్ లో ఉన్నారు. రాజీవ్ గనకాల ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. నా కింగ్స్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది ఈ మ్యాచ్ లో. ముందు తారక రత్న ముఖ్యంగా ఒక్కటి బ్యాటింగ్ చేశారు, 33 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లో అతను 33 పరుగులు చేయడం జరిగింది. అలాగే అక్కినేని అఖిల్ 14 బంతుల్లోనే 15 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరి జోరు వల్ల చాలా వేగంగా చాలా జోరుగా నాకింగ్స్ జట్టు ముందుకు సాగుతుంది.
రామ్ చరణ్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు, దాన్ని పుల్ చేసే ప్రయత్నం కానీ కనెక్ట్ చేయలేకపోయాడు. కనకాల బల్ చాలా స్లోగా వచ్చింది. రామ్ చరణ్ చేయకి ఇది రెండవ ఓవర్. మొదటి ఓవర్లో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఆయన మరొకసారి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే ఉద్దేశంతో అతను బౌలింగ్కి దిగడం జరిగింది. సార్ ఫుల్ టాస్, హై ఫుల్ టాస్ బీమర్ అని చెప్పాలి. లక్కీగా బ్యాట్స్మెన్ దాన్ని డిఫెన్సివ్గా ఆడగలిగాడు. మరొక ఫుల్ టాస్, ఈసారి నేరుగా పాయింట్ ఫీల్డర్ వైపుగా. ఓ రన్అట్ కూడా అవకాశం నాగార్జున సచిన్ అక్కడ మంచి ఫీల్డింగ్ చేశాడు కానీ రన్అట్ నాగార్జున రన్ కోసం తీసుకొచ్చాడు కానీ కనకాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. లక్కీలీ నాగార్జున టైంలో క్రీజ్లో చేరుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. లేకపోతే ఈజీగా రన్అట్ అయినవాడు త్రో కనుక స్ట్రైట్గా బౌలర్కి వచ్చుంటే రన్అట్కి అవకాశం ఉండేది అక్కడ. ఈసారి ఒక భారీ షాట్ ప్రయత్నం బ్యాక్ టు ది బౌలర్, ఎలాంటి పరుగులు లేవు. ఓవర్లో ఆఖరు దాన్ని కవర్ తీసుకురావడం ఒక సింగిల్ లభించింది. ఓవర్ పూర్తయింది, 85 పరుగులు, 3 వికెట్ల నష్టం. ఐ థింక్ ఒక వైడ్ ఉంది కాబట్టి మరొక బంతి ఉన్నట్టుగా ఉంది. 86 పరుగులు, 3 వికెట్ నష్టానికి. అయితే మా స్కోరర్ చెప్తున్నారు 6 బంతులు అయిపోయాయని. ఒక ఎక్స్ట్రా బంతి ఈ మ్యాచ్లో మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా కొన్ని ఎక్స్ట్రా డెలివరీస్ ఇవ్వడం అనేది చూస్తున్నాం. రాజీవ్ కనకాల బ్యాట్ మార్చుకున్నారు. నాగార్జున అకినే నాగార్జున నాగ్ కింగ్స్ క్యాప్టెన్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ షాట్ నాగార్జున, మిడ్ వికెట్ దిశగా బంతిని ఫ్లిక్ చేసి ఒక సింగిల్ తీశారు. ఓవర్ పూర్తయింది, 87 పరుగులు, 3 వికెట్ నష్టాలు. దాని వైడ్ బాల్ గా ప్రకటించారు. ఒక పరుగు లభించిన అదనంగా దాంతో రెండు పరుగులు లభించాయి. రెగ్జోనా టాలీవుడ్ T20 బ్రాట్ యూ బై రెగ్జోనా పవర్ విత్ ఎయిర్టెల్ ఇన్ అసోసియేషన్ విత్ సో మెనీ అదర్ గ్రూప్స్ లైక్ శ్రీరామ్ ఫార్చూన్ సిటీ అండ్ ఆల్. అండ్ వీ హ్యావ్ విత్ అస్ ద రెగ్జోనా సెకండ్ హనీమూన్ ఆఫర్. సెండ్ అస్ 3 రాఫర్స్ ఆఫ్ రెగ్జోనా అండ్ లక్కీ విన్నర్స్ విల్ కెన్ విన్ అ ట్రిప్ టు ప్యారిస్ ఆర్ బ్యాంకాక్ ఆర్ గోవా అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్లేసెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి మూడు రెక్సోనా ర్యాపర్స్ మేము పంపిస్తే మరొకసారి భారీ షాట్ కొట్టాలి. అక్కడ మిడ్ వికెట్ బౌండరీ ఉన్నారు, బయటకు పోయింది. నాలుగు పరుగులు లభించే అంటే దీన్ని సిక్స్ గా ప్రకటించారు ఎంపైర్ చరణ్ రాజ్. మరొక సిక్స్ సాధించారు బ్యాట్స్మెన్ రాజీవ్ కనకాల. వాడే షాట్ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఈ సిక్స్ ని. షార్ట్ మిడ్ తెలియలేదు, పుల్ చేయడం జరిగింది అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ నుంచి మిడ్ వికెట్ లోకి. అక్కడ ఉన్న ఫీల్డర్ ఛాన్స్ లేకుండా బంతి, మిడ్ వికెట్ బౌండరీ అందరూ బయటికి పోయింది. రాజీవ్ కనకాల ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్, తర్వాత బంతి ఆయన పుల్ చేయడం జరిగింది. ఫైనల్ రీజన్ వైపు ఫస్ట్ బంతి బౌండరీ దాన్ని నాలుగు వరకు లభించాయి. మరొక బౌండరీ లభించింది రాజీవ్ కనకాలకి. చాలా మెరుపు వేగంతో రాజీవ్ కనకాల స్కోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం మరొకసారి రీప్లే చూద్దాం. అవుట్ సైడ్ లెగ్ స్విక్ పండి బంతిని ఏ రకంగా పుల్ చేశారు. రాజీవ్ కనకాల గతంలో కూడా జరిగిన మ్యాచెస్ లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన క్రీడాకారుడు. యాజ్ ఐ టోల్డ్ యూ రెగ్జోనా ఈస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ప్రైజెస్ టు బి వన్ అండ్ సెండ్ అస్ త్రీ రేపర్స్ ఆఫ్ రెగ్జోనా ఎంటీ రేపర్స్ అండ్ విన్ ట్రిప్ టు సెకండ్ హనీమూన్ ట్రిప్ టు బ్యాంకాక్ ఆర్ ప్యారిస్ ఆర్ టు గోవా అండ్ ఎంజాయ్. అండ్ రెగ్జోనా సెకండ్ హనీమూన్ 285 విన్నర్స్ అనౌన్స్ ఆల్రెడీ, బట్ ద కాంటెస్ట్ ఈస్ గోయింగ్ టిల్ 31st July. ఓ ఇట్స్ మై బర్త్డే. So you can also be a lucky winner. Definitely hurry and rush and send us 3 rifles of Rexona empty rifles and win a trip. And once again Marakasari Akaruna fielder soccer fever pattukunnattu naniki football aadutunnaru. Aithe veganga rendu parugulu poochu.
రాజీవ్ కనకాల 10.2 ఓవర్ల తర్వాత 100 పరుగులకు చేరుకుంది జట్టు స్కోరు 100 రన్స్ ఫర్ 3 వికెట్స్ 10.3 ఓవర్స్ దే ఆర్ స్కోరింగ్ ఎట్ 9.8 అన్ ఓవర్ ఆన్ అన్ యావరేజ్ వాట్ ఏ రన్ రేట్ ఇట్ ఇస్ ఇట్స్ రియల్లీ ఏ టీ20 మ్యాచ్ వి ఆర్ వాచింగ్ హియర్ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ thing and Rajiv Kankala is hammering like anything all over the ground once again tarat bandraina malli ball option jarigindi bandi kaalla undi akade out ay avakasam undayyo maraka sari catch job malli Ravi Teja chirita Ram Charan Teja ee sari merupu vegam tho chirita laga banti